ఈ 2024 ఎన్నికలు మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఉత్కంఠతను రేపుతున్నాయి. అయితే 2019లో వైఎస్ఆర్సిపి భారీ మెజార్టీతో గెలిచి గవర్నమెంట్ని ఏర్పాటు చేసింది. వీటిని దృష్టిలో పెట్టుకొని 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారం చేపట్టాలనే నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభల ద్వారా మరియు మహానాడుల ద్వారా నారా లోకేష్ పాదయాత్ర ద్వారా ప్రజల మధ్యకి వెళ్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ మరియు కొన్ని టీమ్స్ ద్వారా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న టీడీపీ నేతల పనితీరు మరియు అధికార పార్టీ నాయకుల పనితీరును దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో కొన్ని సర్వేలు నిర్వహిస్తున్నారు. అయితే ముందు నుండి చెప్పినట్టే ఇప్పుడు ఎవరైతే ఆయా నియోజకవర్గంలో ఇన్ఛార్జీలుగా ఉన్నారో వారికే మొదట ప్రాధాన్యత అన్నారు. అయితే ఎవరైతే ఈ పార్టీ నుండి ఆ పార్టీలోకి, ఆ పార్టీ నుండి ఈ పార్టీలోకి జాయిన్ అయ్యారో వాళ్ళని బట్టి మరియు ఈ సర్వే టీమ్స్ నిర్వహించిన సర్వేలను బట్టి వచ్చిన ప్రణాళిక ద్వారా కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కన్ఫర్మ్ చేసిన ఎమ్మెల్యేలను చూద్దాం. ముందుగా ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి చూసుకుంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లు మాత్రమే గెలిచింది. అందులో కృష్ణా జిల్లాలో ఉన్న 16 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి 2 స్థానాలు మాత్రమే సాధించాయి. ఇప్పుడు ఆ ఫలితాలని అనుసరిస్తూ కృష్ణా జిల్లా నుండి కన్ఫర్మ్ అయిన ఎమ్మెల్యేలను ఎవరో చూద్దాం. ముందుగా చూసుకుంటే విజయవాడ సెంట్రల్ నుండి బొండా ఉమాకే టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడ జరగనంత హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. ఈ ఉత్కంఠతలో కేవలం 25 ఓట్ల తేడాతో బొండా ఉమా మహేశ్వరరావు గారు మల్లాది విష్ణు మీద ఓడిపోయారు. అయినా సరే పార్టీ అధిష్టానం మళ్లీ బొండా ఉమాకి టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అలాగే విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా గెలిచిన గద్దె రామ్మోహన్ కే పార్టీ టికెట్ దక్కింది. అయితే రాష్ట్రంలో 175 సీట్లలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మొదటి అభ్యర్థి దేవినేని అవినాష్ ఈ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. మరో నియోజకవర్గం విజయవాడ వెస్ట్ నుండి చంద్రబాబు నాయుడు గారు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానాకి 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా ఓడిపోవడంతో చంద్రబాబు గారు ప్రస్తుతం విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నానీని ఆ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించారు. అయితే ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బుద్ధ వెంకన్నకి మరియు జలీల్ ఖాన్ కి కేశినేని నానితో అభిప్రాయ భేదాలు ఉండడంతో నాని చంద్రబాబుని కలిసి ఎంకే బేగ్ కి పార్టీ టికెట్ ఇవ్వాలని కోరగా దాన్ని తిరస్కరించే అధిష్టానం నానికే టికెట్ కన్ఫర్మ్ చేసింది. తిరువురు నియోజకవర్గం నుండి ప్రముఖ ఎన్ఆర్ఐ మరియు వ్యాపారవేత్త అమరావతి హాస్పిటల్ అధినేత శ్యావల దేవదత్కే టికెట్ కన్ఫర్మ్ చేశారు. అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి మాజీ మంత్రి జవహర్ ఇక్కడి నుండి పోటీ చేసి రక్షణ నిధి పైన ఓడిపోయారు. దాదాపు 20 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ జెండా ఇక్కడ ఎగరడం లేదు. దాంతో ఈ స్థానం కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వాలన్న ఆలోచనతో శ్యావల దేవదత్కే టికెట్ కన్ఫర్మ్ చేశారు. మైలవరం నియోజకవర్గం నుండి అక్కడ ఎంతో ఆదరణ ఉన్న బొమ్మసాని సుబ్బారావుకి పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే అక్కడ 2019లో దేవినేని ఉమా పోటీ చేయగా సమీప అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ పై ఓడిపోయారు. దాంతో బొమ్మసాని సుబ్బారావు గారికి టికెట్ కన్ఫర్మ్ చేశారు. నందిగామ నుండి మాజీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ రావు కుమార్తె తంగిరాల సోమ్యాకే మళ్లీ టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే ఏమి ప్రభాకర్ మరణంతో అక్కడ నిర్వహించిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి విజయం సాధించారు. అలాగే ప్రజాదరణ పొందింది. దాంతో 2024 ఎన్నికల్లో కూడా పార్టీ అధిష్టానం ఎంకే టికెట్ కన్ఫర్మ్ చేసింది. అవినగడ్డ నియోజకవర్గం నుండి మళ్లీ మండలి బుద్ధ ప్రసాద్ కే టికెట్ కన్ఫర్మ్ చేశారు. అయితే ఇక్కడ జనసేన మరియు టీడీపీ కలిసి పోటీ చేస్తున్నారు. గుడివాడ నుండి ప్రముఖ ఎన్ఐరే వెనుగల్ల రాము 2024లో పోటీ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ 2019లో టీడీపీ తరఫున దేవినేని అవినాష్ పోటీ చేసి కొడాల నాని పైన ఓడిపోయారు. అంతేకాకుండా ఆయన పార్టీ మారి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. దాంతో అక్కడ కొత్త వ్యక్తికి ఇవ్వాలన్న ఆలోచనతో ఎన్ఆర్ఏ రాముకి పార్టీ టికెట్ ఇచ్చింది. గన్నవరం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నుండి 2019లో వంశీ గెలిచారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పార్టీ వీడి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. దాంతో టీడీపీ అధిష్టానం అర్జున్ ని గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించారు. కానీ వారు మరణించడంతో పట్టాభిరామ్ గారిని అధికారికంగా ప్రకటించకపోయినా పార్టీ టికెట్ మాత్రం పట్టాభిరామ్ గారికి టికెట్ కన్ఫర్మ్ చేశారు. మచిలీపట్నం నుండి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారికి టికెట్ మళ్లీ కన్ఫర్మ్ అయ్యింది.
అక్కడ నుండి మాజీ మంత్రి పెర్ని నాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నూజివీడు నుండి మళ్ళీ టికెట్ ముద్రపోయిన వెంకటేశ్వరరావుకే కన్ఫర్మ్ చేశారు. కానీ అక్కడ వరుసగా గెలుస్తున్న మేక వెంకట ప్రతాప్ అప్పారావు గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మంత్రివర్గంలో ఈయనకు కూడా మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కైకలూరు నియోజకవర్గం నుండి 2019లో ఇక్కడ నుండి వెంకటరమణ పోటీ చేసి ఓడిపోయారు. అలాగే తనకంటూ ఎటువంటి గుర్తింపు తనకు ఇవ్వడం లేదన్న మనస్తాపంతో ఆయన వైఎస్ఆర్లో జాయిన్ అయ్యారు. దాంతో అక్కడ స్థానంని పిన్నపనేని వెంకటేశ్వరరావుని ఇన్ఛార్జిగా నియమించారు. కానీ ఆ టికెట్ మాగంటి బాబుకి కన్ఫర్మ్ చేశారు. పెడన్ నియోజకవర్గం నుండి బోరగడ్డ వేదవ్యాస్ ఇక్కడ నుండి పోటీ చేస్తున్నారు. అయితే 2019లో 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కాగిత వెంకటేశ్వరరావు గారు చనిపోవడంతో వారి కుమారుడు కాగిత కృష్ణ ప్రసాద్ గారు పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈయనకి టంగ్ పవర్ తక్కువగా ఉందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. దీంతో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బోరగడ్డ వేదవ్యాస్కి టికెట్ ఇవ్వాలని నియోజకవర్గ నాయకులు డిమాండ్ చేశారు. ఇక్కడ ప్రస్తుతం మినిస్టర్ జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో నియోజకవర్గం పామరు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా 2019లో పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే మళ్ళీ ఆ టికెట్ ఆయనకే కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే మొదట ప్రాముఖ్యత ఎవరైతే ఆయా నియోజకవర్గాలకి ఇన్ఛార్జిలుగా ఉన్నారో వారికే పార్టీ అధిష్టానం ఇచ్చింది. మరో నియోజకవర్గం పెనమలూరు. ఇక్కడ నుండి మళ్ళీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు 2024లో కూడా ఇక్కడ నుండే పోటీ చేస్తున్నారు. జగ్గేపేట నుండి శ్రీరామ్ రాజగోపాల్కే మళ్ళీ టికెట్ కన్ఫర్మ్ చేశారు. అంతేకాకుండా చంద్రబాబు కూడా బహిరంగ సభలో రాజగోపాల్ పేరు ప్రస్తావించారు. అలాగే అనంతపురం జిల్లా నుండి చూసుకుంటే ఇక్కడ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచింది. అయితే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులను చూద్దాం. అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుండి 2019లో ప్రభాకర్ చౌదరి గారు పోటీ చేసి అనంత వెంకటరామిరెడ్డి మీద ఓడిపోయారు. కానీ ఈసారి అలా జరగకూడదనే ఉద్దేశంతో ఇక్కడ 2019లో ఎంపీగా పోటీ చేసిన జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డికి అనంతపురం అర్బన్ టికెట్ కన్ఫర్మ్ చేశారు. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ఇటు ప్రభాకర్ చౌదరికి వర్గం, ఇటు జేసీ వర్గానికి ఎవరికి టికెట్ ఇవ్వండదు. ధర్మవరం నియోజకవర్గం నుండి 2019లో సూర్యనారాయణ పోటీ చేయగా సమీప అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై ఓడిపోయారు. ఇక దాంతో సూర్యనారాయణ రెడ్డి టీడీపీ నుండి బీజేపీలోకి వెళ్లారు. అయితే ఈ నియోజకవర్గం నుండి ఈసారి అంటే 2024లో పరిటాని శ్రీరామ్ పోటీ చేస్తారని నారా లోకేష్ యోగాలం పాదయాత్రలో ప్రస్తావించడంతో ఇక ఆ టికెట్ పరిటాల శ్రీరామ్కే కన్ఫర్మ్ అయ్యింది. మరో నియోజకవర్గం గుంతకాలు నుండి 2019లో జితేంద్ర గౌడ్ ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీకి ఎంతో కేడర్ ఉన్నప్పటికీ మళ్ళీ టికెట్ జితేంద్ర గౌడ్కే టికెట్ కన్ఫర్మ్ అయ్యింది. మరో నియోజకవర్గం 2019లో అనంతపురంలో గెలిచిన 2 నియోజకవర్గాలు ఉన్నాయో వాటిలో హిందూపూర్ ఒకటి. వరుసగా తెలుగుదేశం జెండా ఎగరవేస్తున్నది. మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా ఈ పార్టీ టికెట్ నందమూరి బాలకృష్ణకే కన్ఫర్మ్ అయ్యింది. మరో నియోజకవర్గం కదిరి. ఇక్కడ 2019లో కందుకుంట వెంకట ప్రసాద్ పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే విస్తృతంగా నియోజకవర్గ స్థాయిలో తిరుగుతూ ప్రజల మధ్య ఉంటున్న వెంకట ప్రసాద్ గారికే 2024లో పోటీ చేసేందుకు మళ్ళీ టికెట్ కన్ఫర్మ్ చేసింది. అలాగే రాయదుర్గం చూసుకుంటే ఇక్కడ ప్రస్తుతం కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఇక్కడ 2019లో టీడీపీ నుండి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే మళ్ళీ టికెట్ ఆయనకే దక్కింది. మరో నియోజకవర్గం మడకశిర. ఇక్కడ 2014లో ఎమ్మెల్యేగా గెలిచి అప్పుడు వీటిలో తప్పుడు డాక్యుమెంట్స్ ఇవ్వడంతో తన ఎమ్మెల్యే పదవిని కోల్పోయిన వీరన్న మళ్ళీ 2019 ఎన్నికల్లో ఇక్కడ నుండి వీరన్న పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చిన టీడీపీ అధిష్టానం అయినా గెలవలేకపోయాడు. దీంతో పార్టీ నాయకుడు మడకశిర నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామిని ఇన్ఛార్జిగా నియమించారు. అయితే మడకశిర నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్. అంతేకాకుండా తిప్పేస్వామి బీసీకి చెందిన వ్యక్తి. అంటే తిప్పేస్వామి ఈ స్థానం నుండి పోటీ చేసేందుకు వీలు లేదు. దాంతో ఆయనకు సన్నిహితంగా ఉండే మాజీ గవర్నమెంట్ ఉద్యోగిని దించుతారని టాక్ నడుస్తుంది. ఇంకా ఈ నియోజకవర్గం ఏమీ కన్ఫర్మ్ కాలేదు. అలాగే పెనుకొండ నియోజకవర్గం చూసుకుంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి
బీకే పార్థసారథి పోటీ చేసి శంకరనారాయణ చేతిలో ఓడిపోయారు. అయితే ఇక్కడ 2024 ఎన్నికల్లో మాత్రం ఎన్టీఆర్ గారి మంత్రివర్గంలో మంత్రిగా చేసిన రామచంద్రారెడ్డి కుమార్తె సవితకే టికెట్ కన్ఫర్మ్ చేశారు. మరో నియోజకవర్గం పుట్టపర్తి నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2014 మంత్రిగా ప్రభుత్వ విప్పుగా చేసిన పల్లె రఘునాథర్ రెడ్డి గారు 2019 ఇక్కడి నుండి పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే 2024 టికెట్ మళ్లీ ఆయనకే కన్ఫర్మ్ అయింది. మరో నియోజకవర్గం రాప్తాడు చూసుకుంటే ఇక్కడ పరిటాల ఫ్యామిలీదే హవా ఎక్కువ. అయితే 2019 ఈ స్థానం నుంచి మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ పోటీ చేసి తోపుదత్తి ప్రకాష్ రెడ్డిపై పరాజయం పొందారు. అయినా సరే రాప్తాడు నియోజకవర్గంలో మంచి యాక్టివ్ గా ఉన్నారు. అయితే ఈ సమయంలో నారా లోకేష్ పాదయాత్రలో ధర్మవరం నియోజకవర్గం అభ్యర్థిగా శ్రీరామ్ పేరు ప్రస్తావించడంతో రాప్తాడు మాత్రం డైరెక్ట్ గా అమ్మ సునీతకి టికెట్ కన్ఫర్మ్ చేశారు. మరో నియోజకవర్గం కళ్యాణ దుర్గం, ఇక్కడ ప్రస్తుతం మినిస్టర్ ఉషాశ్రీ చరణ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే 2019 ఈ నియోజకవర్గం నుండి ఉమామహేశ్వర నాయుడు గారు పోటీ చేసి ఓడిపోయారు. కానీ నియోజకవర్గంలో మంచి యాక్టివ్ గా ఉన్నారు. అలాగే 2014 ఇక్కడ హనుమంత్ చౌదరి గారు గెలిచారు. అయితే ఇక్కడ హనుమంత్ గారి వర్గానికి మరియు ఉమా గారి వర్గానికి విభేదాలు ఉన్నాయి. అందుకే వారిద్దరు కాకుండా మూడో వ్యక్తి కోసం టీడీపీ వెతుకులాట చేస్తుంది. మరో నియోజకవర్గం సింగనమల, ఇక్కడ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఉన్నారు. మనందరికీ తెలిసిందే ఇక్కడ ఏ పార్టీ వస్తుందో పైన కూడా అదే పార్టీ వస్తుందని అనుకుంటారు. అయితే ప్రస్తుతం ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బండారు రవి గారి కుమార్తె బండారు శ్రవణికే టికెట్ కన్ఫర్మ్ చేశారు. మరో నియోజకవర్గం తాడిపత్రి, ఇక్కడ జేసీ హవా ఎక్కువ. అయితే 2019 జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే 2024 కూడా టికెట్ ఈయనకే కన్ఫర్మ్ చేశారు. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా నుండి చూసుకుంటే 2019 ఉన్న 17 నియోజకవర్గాల్లో కేవలం 2 మాత్రమే గెలిచింది. ఇప్పుడు వాటిని అధిగమించడానికి టీడీపీ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేలను చూద్దాం. ఆ ఎమ్మెల్యే లిస్టులను నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.